పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోజులు అమ్ముకొని బతకమన్నది పాపడాలు అమ్ముకొని బతకమన్నది అంటాడు. నిరోజులు అమ్ముకొని బతకన్నారా కుక్కల కొడుకులారా మీరు? మనుషులా? మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీకితే పీకిండ్రు, ఇవ్వకపోతే చేత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోజులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల్లా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం జాగ్రత్త. వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి, మీరే అయ్యండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట, దొబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు, లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్ళకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికే ఉండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు, మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేమి రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే, 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలు వస్తుందని దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ మీ స్కూటీ లేదని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కలుగాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్ది మంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది. ఇంకొక విషయం నాకు మనసున పడతలేదు, నేను బాధతో చెప్తున్న మాట, కొత్తది మీద అవుతుందా పీక్తుందా మీ శాసన అవుతుందా లేదా అదంతా వేరు సంగతి, ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తుంది. మీ సమర్థత ఏంది, మీ శక్తి ఏంది, మీ తెలివితేటలు ఏంది, మీరు ఎంతపాటు సిపాయిలు అనేది అంతా బయట పడుతుంది. ఒక ఏడాదిని మీ రంగం మొత్తం తీర్చేట్టున్నది. నడిచింది కదా 9 ఏళ్ళు కరెంటు. దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను, మీరు స్పష్టంగా వినండి, ఇలా అరమరికలు వద్దు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో 14,900 మెగావాట్లు, 900 చిల్లర, 14,900 చిల్లర, 14,900. దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు, మేమే కట్టించిన వెంబడబడి, మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం, ఎన్టీపీసీ నుంచి వాటర్ అలగేట్ చేసినాం, వాళ్ళకి భూమి కావాలంటే అలాట్ చేసినాం. నేను 5-6 సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా, ఎన్టీపీసీతో కట్టించినాం చట్టం ప్రకారం. 1600 మెగావాట్లు యాడ్ అయింది కొత్తగా, 1600లో 85%. ఇంత అయితే కరెక్ట్ కదండి,
14,000 మెగావాట్లు యాడ్ అయింది. 14,900 హైయెస్ట్ పీక్ లోడ్కు ఇంకో 14,000 మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే. అది మన సొంతం, ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు. ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ సీజన్లో అంటే 15,600 వచ్చింది. అది ఒక రోజు 2 రోజులు వచ్చింది అంటే ఎంత, 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. మేము ఉన్నప్పటికంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. 700 మెగావాట్లు ఎక్కువ వస్తే మరి 14,000 యాడ్ అయింది కదా, మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు, ఎవడు దీనికి కారణం? దయచేసి అందరూ ఆలోచించాలి, విలేకరి మిత్రులు కూడా ఆలోచించాలి. పవర్ లేదా అంటే పవర్ ఉన్నది, నడవలేదా అంటే 9 ఏళ్ళు నడిచింది. అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము 1 ఇయర్నే క్లియర్ చేసినాం. కష్టపడి రాత్రి భవన్లు మా మెదళ్ళు కరగబెట్టి మీలా పీఆర్ స్టంట్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి 7,600 ఇన్స్టాల్ కెపాసిటీని 18,600 తీసుకొని పోయినాం, బ్రహ్మాండంగా నడిపినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా. మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి, బాగా చెప్తా, మేము అసమర్థలం, తెలివి లేదు మాకు, నడపలేకపోతున్నాం, మొత్తం చేతనైతే లేదు. మళ్ళా కేసీఆర్ చెప్పారుండే అంటారా, ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా? ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, పీఆర్ స్టంట్లు పెట్టుకుంటా, లంగా మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు. ఇవాళ నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, బాధతో మనవి చేస్తా ఉన్నా. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు, భగవంతుడో కాలమో కాదు, బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు. కాళేశ్వరం, నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, విలేకరి మిత్రులు దయచేసి కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా రాయాలి. నిజంగా ప్రజలను మంచిగా చూడాలి, పంటలు పండియాలి, రైతులు బాగుండాలి, నా గ్రామాలు నా రైతులు కలకల్లాడాలి, వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా, ప్రభుత్వానికి బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో. మేమేం చేసినాం ఆ రోజు, ఆగమై చెట్టుకోడు గుట్టకోడైనటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడలాగా చేసి ఆటో రిక్షాలు నడపడానికి, మరో పనిచేయడానికి, బిల్డింగ్లలో కూలీ పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం. ఏం చేసినాం, ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి అని ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. పట్టుబట్టి వాళ్ళకు 5-6 వసతులు కల్పించినాం. రైతు బంధు చరిత్రలో ఇవాడు వేయలే, ఇవాడు పుట్టియలే. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, మహారాష్ట్రలో వసంతదాదా పాటిల్ గారు, స్వయంగా రైతు బిడ్డలే అయినా, వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా, వాళ్ళ నోటి నుంచి రాలే. నేను అశోక్ గులాటీ అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు,